ఈరోజు విశాఖపట్నంలో స్థానిక సంస్థ ఎమ్మెల్సీకి ఖాళీ వచ్చిన స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వాళ్ళు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడమైంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా విధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా ఇవాళ సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొట్టుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మనల్ని పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఓకే, ఇంకేముందా చెప్పండి. క్యాంపు రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడిగితే చెప్తున్నాను, నేను మీరు అడుగుతున్న ప్రశ్న ఏ పేపర్ అనేది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంపు రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యాపారమా చెప్పండి. ముందు దానికి ప్రసిద్ధి తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దొచ్చరియే, పెడితే మాత్రం ఒక దొచ్చరియే అంటే రాజకీయాలు వ్యాపారరీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఏమైనా ఇంక విషయాలు ఉంటే రేపు 13 ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజ్ మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, చెప్పాను కదా 13 అయిన తర్వాత మనీ మాట్లాడుకుందాం, లేదా మాట్లాడుకుందాం వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయాన్ని రాజకీయంగా చేస్తున్నామా? రాజకీయాన్ని వ్యాపార రీతిగా చేస్తున్నామా? ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము? ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము? ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుకుంటాం. ఇవ్వకూడదు నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గర దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే మారిపోయింది. 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసు చెప్పండి, నీకేం తెలుసు చెప్పండి, ఏ రంగం మారిపోతే చెప్పండి. మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే అలా ఇష్టం మా వాళ్ళు. ఎందుకు వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరి దగ్గర తిరిగి అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకు దూరంగా ఉన్నామని అనే ఉద్దేశం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు ఆ దుర్మార్గమైన ఆ చూపునే అది మేము పడకంట ముంచుదామని ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదమ్మా,
నినాదం ఏంటి? అదే అన్నీ ఇవాళ నినాదమో, మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రదేశంలో ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారము మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. సార్ గతంలో వైసీపీకి 50 ఓట్లు తక్కువలే చెప్పి కోటమి కంటే పోటీలు తక్కువలే సార్, కానీ ఇప్పుడు 400 సుమారు. అదే మరి, అదే ప్రజారు చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు నేను ఎండి రెడ్డికి నేను ఎండినా నేను ఎండి నీ దామదో నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అలాగే అది అది మీ అందరూ కూడా ఎందుకు చెప్తాను, నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు, అది ఎందుకు పెడుతున్నావు అనేది. అందుకనే అప్రజాస్వామ్యం ఇది ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరికి దగ్గరికి ఉంటే ఏం ఏం చేసినా పర్వాలేదు, ఏం లేకుండా ఊరికినే అంటే ప్రతి ఒక్కరికి అలసి అయిపోతుంది. ఇది విలువ రోజు రోజుకి పలచన అయిపోతాం, ప్రజల దగ్గర పలచన అయిపోతాం పర్వాలేదని. ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. అంటే భాగవద్గారు మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడుందో, కానీ ఒకదానికి ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడ తిరిగిపోతుంది? నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు నువ్వు సర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదనుకుంటున్నావా? నేను సర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, మనం ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సియో, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగింది నాకు అర్థం అవుతుంది? పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాకులు ఉంది, ఆశ ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నేను అడగండి. అట్టుంచండి, మా ఏందో అన్నారు సాక్షి, అట్టుంచి సాక్షితో రండి, నష్టం రండి, ఈస్ట్ రాకండి. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. ఎవరన్నారు? పేరు చెప్పు. నాయకులండి, నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాయుడు ఆయన అడుగు, లేదా అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయిన తర్వాత అడుగు. నేను చిన్న చిన్న మాట్లాడితేలేగా, పెద్ద పెద్ద మాట్లాడలేదు. ఎన్ని వస్తాయి సార్ అంటే నేను ఏం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవసర పక్కన వస్తా, అవసర పక్కన వస్తాను, నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది, నేను చెప్తానా? చెప్పు. ఏది? ఓకేనా? బై, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ.